ఎందుకే గుండెల మీద అంటారు గుండెల మీద కొట్టడం ఏదో అబ్బాయిల కంటే కొట్టడమే తెలుసంట అమ్మాయిలకు గుండెల మీద అనడం తెలుసట పర్ఫెక్ట్ గా చూపించాడు అమ్మాయి క్యారెక్టర్ ఎంత వరస్ట్ గా చూపించాడు అంటే అంత వరస్ట్ గా చూపించాడు పల్లెటూరు పల్లెటూరు అనేది వాగుతున్నారు భయ్యా పల్లెటూరు నుంచి వచ్చిన స్టోరీ కాదు ఇది పట్నంలో సిటీలో ఉండే వాళ్ళనే బస్తీలో వాళ్ళనే హై క్లాస్ వాళ్ళని ఎవరు ఎలా మోసం చేస్తారు బస్తీలో ఉండే వాళ్ళు కూడా తనలు ఎవరిని అలాగే హై క్లాస్లో ఉండేవాడు వీడికి గిఫ్ట్లు ఇస్తుంటే ఎలా మోసం చేస్తారని చూపించాడు కానీ ఇది పల్లెటూరు పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయిలు కూడా చూసి నేర్చుకోవాలి ఈ సినిమా చూడండి ఇంకొకటి 80s 90s లో ఈ కథలు రియల్గా జరిగినాయి భయ్యా ఆటో డ్రైవర్లకి చాలా జరిగినాయి మా ఏరియాలో మహబూబాద్ ఏరియాలో జమాలపల్లి ఏరియాలో మా హై స్కూల్లో రియల్గా ఇటువంటి సన్నివేశాలు చాలా జరిగినాయి అప్పుడు నేను 10th చదువుతున్న నా సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఇటువంటి సన్నివేశాలు చాలా జరిగినాయి గడ్డాలు పెంచుకున్నారు మీసాలు పెంచుకున్నారు కోసుకున్నారు ఆ అమ్మాయికి పెళ్లిలు కూడా అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళ బతుకులు మాత్రం ఇప్పటికీ కొంతమంది ఆటలు చేసి డ్రగ్ చేసుకుంటే బతుకుతున్నారు 90s 80s కి వెళ్ళండి 92 92 ఆ టైంలో అక్కడ దొరుకుతాయి కావాలండి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే దొరుకుతాయి చాలా దొరుకుతాయి కానీ ఆ క్యారెక్టర్ని ఎంత వరసగా చూపించారంటే అంత పర్ఫెక్ట్గా అమ్మాయితో చేయించారు అంత పర్ఫెక్ట్గా ఉంది అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అన్నకంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు చాలా బాగా అనిపించింది స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎంత అద్భుతంగా ఉంది నిజంగా ఆనంద్ దేవరకొండ ఫస్ట్ మూవీ నేను చూడను ఇప్పటివరకు చూడలేదు ఎందుకంటే ఆయన ఫేస్ చూసి ఆయన వచ్చిన సినిమా చూసి ఇప్పటివరకు చూడలే ఈయనేమి హీరో రా బాబు అనుకుంది ఇప్పుడు 100% చెప్తాను ఇప్పటివరకు చూడలే ఫస్ట్ మూవీ నేను చూడను ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది చూడాలనిపించింది చూశాను అలాగే ఈ సినిమాలో కొన్ని ట్రైలర్లో కొన్ని డైలాగులు ఉన్నాయి లేడీ చెప్పే డైలాగ్ అదైతే అద్భుతంగా అనిపించింది మెయిన్గా ఆమెకు సంవత్సరం నేను ఒక లేడీ అర్జున్ రెడ్డిని చూపిస్తున్నారు ఏమనుకున్నా అలాగే అనిపించింది RX 100 అంటున్నారు కొన్ని సన్నివేశాలు అలాగే చూపించారు అద్భుతంగా అంటే అద్భుతంగా అనిపించింది రియల్గా ఇంత అద్భుతమైన మూవీని అయితే ఆనంద్ ఎవరు ఫస్ట్ టైం కాబట్టి నేను చూశాను నాకు చాలా బాగా అనిపించింది లేడీ నిజంగా ఏదో మన ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ అంట నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ఆమె చూడాలి అంటే ఎక్కువ నేను ఫాలో అవ్వను ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కువ చూడను అంత ఎంత గ్లామర్గా మన ఫస్ట్ హాఫ్లో వంటలకు వంటలకు అన్నారుగా సెకండ్ హాఫ్లో ఎంత గ్లామర్గా చూపించారో ఆ గ్లామర్ వెనకాల ఉన్న బాధలు ఏంటో కష్టాలేంటో సంతోషాలేంటో ప్రతి ఒక్కటి చూపించారు వరస్ట్గా చూపించారు కానీ ఆ వరస్ట్ క్యారెక్టర్లో ఆ అమ్మాయి ఎంత బాగా నటించిందో ఒక్కసారి దాన్ని అర్థం చేసుకోండి అది వరస్ట్ క్యారెక్టరే కావచ్చు కానీ ఆ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ ఆ క్యారెక్టర్లో ఉన్న యాక్టింగ్ ఆమె చేసిన పెర్ఫార్మెన్స్ అద్భుతం భయ ఒకసారి కొన్ని సన్నివేశాల్లో ఏడుస్తుంటే ముక్కులకెళ్ళి తొక్కు కారుతుంది చివిడి కారుతుంది కానీ ఇక్కడ నీరు కారుతుంది అంటే వాళ్ళు ఎంత బాధలో ఉంటే ముక్కులకెళ్ళి నీరు కారుతుంది అదొకసారి అర్థం చేసుకుని ఆ సన్నివేశాలు సినిమా గ్లామర్ కదా సినిమా పిల్ల అంటే గ్లామర్ కదా ఈ ముక్కులతో నీరు కారుతుంది కదా దానికి కడిచేయాలి కదా అని అనుకుంటారు కానీ కడిచేయకుండా చూపించారంటే అది ఎంత అద్భుతమైన క్యారెక్టర్ ఒకసారి అర్థం చేసుకోండి బేబీ 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 అద్భుతమైన మూవీ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటారా సూపర్ అంటే సూపర్ మూవీ భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుందండి మై రిలీ లవ్ ఇట్ ఆఫ్కోర్స్ నేను ఉన్నాను కాబట్టి నాకు నచ్చింది వెరీ బ్యూటిఫుల్ ఫిలిం ఐ థింక్ ఎవ్రీవన్ షుడ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ వెరీ ఎమోషనల్ మీకు ఎలా మీరు చూసారా ఇట్స్ లాంగ్ జర్నీ బట్ ఐఎమ్ హియర్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ మీరు కూడా చెప్పండి స్ప్రెడ్ ద వర్డ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ